హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ దోసకాయ టమాటో చట్నీ చూస్తున్నానండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ 1 కిలో దోసకాయ తీసుకున్నానండి, 4 టమాటోలు తీసుకున్నాను, వెల్లుల్లి రబ్బలు 4 అండి, 4 పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం చింతపండు అండి. ఇది ఆప్షనల్, మీకు కావాలంటే మీరు వేసుకోండి. నేను ఇక్కడ వేసుకుంటున్నాను అన్నమాట, కొంచెం చింతపండు వేసుకుంటున్నాను. తర్వాత ధనియాలండి, ఇది 1.5 స్పూన్ తీసుకున్నాను, వేయించుకోవాలి. ఆవాలును మెంతులు కొంచెం తీసుకున్నాను, జీలకర్ర 1/2 స్పూన్ తీసుకున్నాను. ఈ వేయించుకున్నాక ఇందులో 1/2 క్వాంటిటీయే కలుపుతానండి. కొంచెం అవ్వదని చెప్పి మిక్సీలో నేను 1.5 స్పూను ధనియాల పౌడర్, ధనియాలు కొంచెం, ఆవాలు మెంతులు, జీలకర్ర 1/2 స్పూన్ తీసుకున్నాను. ఉప్పు, కారం, పసుపు కావాలి. మిక్సీ జార్లో దోసకాయలు, టమాటో వేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఇందులోనే ఉప్పు, కారం, పసుపు వేసుకుంటున్నాను. వేయించుకుంటున్నానండి ధనియాలు. ఇందులో మిక్సీ జార్లో పసుపు వేసుకుంటున్నాను, కారం 1 స్పూన్ వేసుకుంటున్నానండి. ఉప్పు 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇది పులుపు కాబట్టి ఎక్కువ పడుతుందన్నమాట, 3 పులుపే కాబట్టి గ్రైండ్ చేసుకున్నానండి. ధనియాలు వేగుతున్నాయి, వేగాయండి. ఇప్పుడు జీలకర్ర వేయించుకుంటాను. మంచి అరోమా స్మెల్ వచ్చిన తర్వాత తీసేయాలన్నమాట. ఇప్పుడు ఆవాలును మెంతులు చిటపట్లాడుతున్నాయండి, ఇప్పుడు తీసేసుకోవచ్చు. ఈ 3 కలిపి చిన్న జార్లో గ్రైండ్ చేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్నానండి, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు తాలింపులోకి వేసుకుంటున్నాను. ఇది ఇడ్లీలోకి, అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే బాగుంటుందండి, ట్రై చేసి చూడండి. ఇప్పుడు మిక్సీ జార్లోది గ్రైండ్ చేసుకున్నది వేసుకున్నానండి, చింతపండు వేసాను, లిడ్ పెట్టుకున్నానన్నమాట. ఇందులో 1/2 క్వాంటిటీ మటుకే వేసుకుంటానండి, అంత వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం తేలాక వేసుకున్నానండి. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.